తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం కపిలేశ్వరపురంలో ఓటీఎస్ విధానం రద్దు చేయాలని కపిలేశ్వరపురం మండల టీడీపీ నాయకుడు నిరసన కార్యక్రమం చేపట్టారు. పెద్దవంతన వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన వాళ్ళు అర్పించారు. కపిలేశ్వరపురం మండల టీడీపీ అధ్యక్షులు ముత్యాల వెంకటరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. అనంతరం ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా మా ప్రీతమ సభ్యులు శ్రీ వేగల జోగేశ్వరరావు రాజశాల మేరకు ఈ పాలక ప్రభుత్వం చేస్తున్న ఓటీఎస్ వ్యతిరేకంగా మండల స్థాయిలో వినతి పత్రం ఎమ్మని ఆజ్ఞాపించారు. ఆజ్ఞ ప్రకారం ఇక్కడికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మీడియా ప్రతినిధులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. 1983 నుండి 2011 వరకు పేదలకు కేటాయించిన ఇళ్లను దాని ఇండ్ల లోన్లు కానీ అలాగే ఫ్రీ గ్రాంట్లు ఇచ్చిన ఇళ్ల నిర్మాణానికి ఇచ్చిన వాటి మీద కానీ ఈ ప్రభుత్వం పేదల మెడకు ఉరితాడు బిగుస్తున్నట్టు 10,000 రూపాయలు పల్లెటూర్లో అయితే విలేజ్లో అయితే మున్సిపాలిటీలో అయితే 15,000 రూపాయలు నగరాల్లో అయితే 20,000 రూపాయలు యజమాని లేకపోతే రెట్టింపు వసూలు చేసుకునే పథకం రాష్ట్రం మొత్తం మీద 46,61,700 చిల్లరండి. అదే మన మండలంలో అయితే చూసుకుంటే 74,29 మంది లబ్ధిదారులు లోన్ పేయర్ కింద 29,23 మంది ఫ్రీ గ్రాంట్ కింద వచ్చిన లబ్ధిదారుని ఎంపిక చేశారు. మన మండలంలో అంటే 10,498 సుమారు ఎంపిక చేశారు. అంటే మన మండలం నుంచి 10 కోట్ల దోపిడీకి శ్రీకారం చుట్టారు. ఉమ్మడి ప్రభుత్వంలో ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన అప్పుడు వచ్చేటకి ఈ ముఖ్యమంత్రి గారు ఎవరిని అడుగుతున్నా ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన పేద ప్రజల కేటాయించి ఇళ్ల మీద వసూలు చేస్తున్నారే పక్కనున్న తెలంగాణలో విద్యుత్ బకాయి వసూలు చేశారా? పక్కనున్న తెలంగాణలో ఉన్న మన ఆస్తులు ఇంకా అక్కడ దారదత్తం చేశారు. వాళ్ళ స్వార్థం కోసం ఎంతవరకు న్యాయం అని అడుగుతున్నా, ఏంటి దోపిడీ అని అడుగుతున్నా. ఇంకొక ముఖ్యమైన విషయం, ఫేస్ వన్లో మన మన మండలానికి ఓవరాల్గా 1,583 మంది లబ్ధిదారుని ఎంపిక చేశారు ఫేస్ వన్లో మన ఇల్లు కట్టుకోవడానికి. కానీ దాంట్లో ఇప్పుడు గ్రౌండింగ్ అని 296కి బీబీఎల్ లెవెల్ 183 మంది, బిఎల్ లెవెల్ వచ్చేప్పటికల్లా 36 మంది, అలాగే ఆర్సీ లెవెల్కి వచ్చేప్పటికల్లా 36, ఆర్ఎల్ లెవెల్ వచ్చేప్పటికల్లా 73 మంది. అంటే ఓవరాల్గా 296 మంది నిజంగా కట్టుకున్నారు. వాళ్ళకి ఒక రూపాయి కూడా పర్లేదండి. ఇప్పుడు వచ్చి కట్టండి 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 కట్టి కట్టుకున్నారు తప్ప ఒక్కడికి రూపాయి లేదు. ఈ విధంగా దోపిడీ ఎందుకు ఈ దోపిడీ అని అడుగుతున్నా. దయవుంచి జగన్మోహన్ రెడ్డి గారిని కానీ దానికి సంబంధించిన మంత్రివర్యులను కానీ ఒకటే కోరుతున్నా, పేదల మెళ్ళకు ఉరితాడి వేయవద్దు. ప్రేదలను ఆదుకుంటామన్నారు. కట్టించిన ఇల్లు లేదు, మీరు కట్టించిన ఇంటికి ఒక రూపాయి ఇవ్వలేదు, కట్టుకున్న ఇంటికి ఒక రూపాయి ఇవ్వలేదు. ఎప్పుడో తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టించిన టిట్కో ఇల్లు ఇప్పటికి ఇవ్వనే లేదు. ఇది మీ ప్రభుత్వ విధానం, కట్టుకున్న టిట్కో గృహాలు ఇవ్వలేదు. ఇప్పుడు కట్టుకుంటే ఇంటికి రూపాయి ఇవ్వలేదు. మీరు కట్టిస్తాను ఇల్లు కూడా ఏమన్నా ఒక్కడ కనపడిందా? కనపల్లా. 1,593 ఫస్ట్ ఫేజ్లో పెట్టడం ఏంటి? ఇప్పటికి 293 కట్టుకుని వాళ్ళకి రూపాయి కూడా ఇవ్వలేదు కదా.
ఏంటి మీ పాలన అని అడుగు